హాయ్ అండి, ఈరోజు మనం తయారు చేసే కుందన బొమ్మ కోసం, ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఆడుకునే బొమ్మ ఒకటి, అలాగే ఇలాగా బుక్స్ వెనకాతల వైట్ పేపర్స్ ఉండిపోతాయి కదా, అలాంటి వైట్ పేపర్స్, ఇలా వాటర్ కలర్స్ పిల్లలు వాడుకునేవి, ఒక బ్రష్, స్కెచ్, స్కేల్, ఇలా సూది దారము, పేపర్ కట్ చేసుకునే కత్తిరి, వాటర్ బౌలు, ఇలాగా చీరకు వచ్చిన అట్ట అండి. చీరలతో పాటు ఇప్పుడు బట్టలతో పాటు వస్తున్నాయి కదా, అలాంటి ఒక అట్ట. దానికి ఇలా పైన 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ పొడవులోని ఇలా సర్కిల్, హాఫ్ సర్కిల్ అలా గీసుకోవాలండి. అక్కడి నుంచి 11 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని రౌండప్ చేసేసుకోవాలండి. రౌండప్ చేసుకొని అది అలా కట్ చేసేసుకోండి. ఇందులో మనం వాడే ప్రతిదీ కూడా వేస్టేజ్ అండి. ఇదిగోండి, దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసి చివరి వరకు కుట్టేసేయండి. చూస్తారు కదా, కోల్లా తయారైంది కదా. ఇప్పుడు వైట్ పేపర్ ఉంది కదా, ఇది పడవ పుస్తకం ఉంది, దీనికి కొలత అంటూ ఏమీ లేదు. మనం ఏ సైజు కావాలంటే ఆ సైజులో తయారు చేసుకోవచ్చు. ఇదేంటంటే పేపర్ వేస్ట్ అవ్వకుండా దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేశానమాట. ఫోల్డ్ చేసి వాటిని అలా పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. ఇవేంటంటే బుక్స్ వెనకాతల వైట్ పేపర్స్ అవి మిగిలిపోతాయి కదా, వాటితో తయారు చేసేసుకోవచ్చు అండి. స్పెషల్గా కొనుక్కోక్కర్లేదు, చూసారు కదా. ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసేసుకొని రెడీ చేసేసుకోండి. చేసుకున్నాక దీన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయండి. చూడండి, మార్క్ చేశాను కదా, మార్క్ చేసిన విధంగా కట్ చేసేసుకోండి. చూసారు కదా, ఒక పువ్వులా వచ్చింది కదా. అయితే అందులో ఒక రేకుని కట్ చేసేసుకోండి. కట్ చేసి దాన్ని ఇలా ఈ విధంగా కటింగ్ చేసి గమ్మ అంటించి కొంచెం ముందుకిలా అంటే పువ్వులాగా చక్కగా పైకి కనిపిస్తూ అలా వస్తుందన్నమాట. మిగతా కాగితాలన్నింటిని కూడా అలాగే పువ్వుల్లా తయారు చేసేసుకోవాలండి. గుండి తయారైపోయి కదా, ఇప్పుడు ఏంటంటే వీటికి కలర్ అండి. నేను ఏంటంటే పింక్, బేబీ పింక్ చాలా బాగుంటుంది దీనికి వేయడానికి. లోపల ఇలా ఇన్సైడ్ టు అవుట్ సైడ్ లైనింగ్ ఇచ్చుకోవాలన్నమాట, లైన్స్ ఇచ్చుకోవాలి. ఇలా లైన్స్ ఇచ్చుకున్నాక లోపల బ్లూ కలరు తోటి చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే, అంటే దీనికి బ్లూ కలర్కి కాంబినేషన్ భలే నప్పుతుంది, చూడటానికి కూడా కనిపిస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే చుట్టూతా కూడా ఎడ్జెస్, ఎల్లో పింక్ కాంబినేషన్లోని ఎడ్జెస్ ఈ విధంగా డ్రా చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా డ్రా చేసుకున్నాక మిగిలిన పువ్వులు ఉన్నాయి కదండి, వాటన్నిటిని కూడా ఇదే విధంగా డ్రా చేసేసుకోవాలన్నమాట. చక్కగా వచ్చింది కదా, మిగిలిన వాటిని కూడా ఈ విధంగానే డ్రా చేసేసుకోండి. చూసారు కదా, బాగా వచ్చాయి కదా. ఇప్పుడు వాటిని ఈ కోన్లా ఉంది కదా, దాన్ని బొమ్మ అందులో పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఈ విధంగా పువ్వులు అంటించాలన్నమాట దానికి. అందులో కింద నుంచి 3/4 వరకు అంటించుకోవాలండి పువ్వులు. ఒకదాని పక్కన ఒకటి అంటించేయడమేనండి. ఇదిగోండి, ఈ విధంగా చుట్టూ అంటించేసుకోవాలి.
మరొక పేపర్ తీసుకోండి. దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసి కటింగ్ చేసేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడతాయి ఇవి అనిపిస్తే షేర్ చేయండి. వాటికి కూడా సేమ్ కలర్స్ కాంబినేషన్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలన్నమాట. ఇందులో ప్రతి ఐటెం కూడా అసలు వేస్టేజ్ ఏనండి, అసలు మనం ఏది కొని వాడాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో పిల్లలు ఉంటే ఈ వాటర్ కలర్స్ ఇవి కూడా ఇంట్లో పిల్లలు వాడుకునేవే. పిల్లల చేత కూడా ఇలాంటి వర్క్లు మీరు యాక్టివ్గా చేయించవచ్చండి. చాలా ఇష్టంగా చేస్తారు ఇలాంటి వర్క్లు పిల్లలు. దానికి అలా తయారు చేసిన తర్వాత దానికి గమ్ రాసేసుకోండి. గమ్ రాసేసి చూడండి, బొమ్మకి నేను చూపిస్తున్నాను కదా చూపించిన విధంగా అంటించేసేయండి. రెండో దానికి కూడా అలాగే గమ్ రాసేసుకోండి. గమ్ రాసేసుకొని అటువైపు అంటించేసేయండి. వేరొక పేపర్ తీసుకోండి. దాన్ని ఈ విధంగా నాలుగు మడతలు పెట్టేసి ఇలాగా రౌండ్ అప్ చేసి డ్రా చేసుకొని అది కట్ చేసేసేయండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. అయిన తర్వాత పక్క దగ్గర ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక దానికి వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ కలర్సేనండి. కలర్స్ అయితే నేను మార్చడం లేదు, మీరు మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలండి. చిన్నపిల్లలు క్రాఫ్ట్స్ అవి చేయమంటారు కదా వేస్ట్ మెటీరియల్ తోటి, ఇలాంటివి చేయిస్తేనండి. అంటే స్కూల్స్లో కూడా ఈ మధ్య క్రాఫ్ట్స్ ఏమైనా చేయమంటున్నప్పుడు ఇలాంటివి చేయించడానికి చాలా బాగుంటుందన్నమాట. మెటీరియల్కి అసలు ఏమీ ఖర్చు అవ్వదు, కానీ చూడ్డానికి లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా మూడు కలర్స్ కూడా కలిసేలాగా దాని మీద ఈ విధంగా డ్రా చేసేస్తున్నాను. డ్రా చేసిన తర్వాత వాటిని ఇలాగా సగం వరకు, సగం కన్నా కొంచెం ఎక్కువ వరకు ఈ విధంగా దేనికి అది కట్ చేసేసుకోవాలండి. ఈ వర్క్లు ఎలా ఉంటాయంటే మనం తయారు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఐడియాలు, కొత్త కొత్త ఐడియాలు కూడా వస్తాయి అన్నమాట. ముందు స్టార్ట్ చేసుకోవాలి ఇలాంటివి తయారు చేయడము. ఇదిగోండి చూడండి, ఇది అయిపోయింది కదా కటింగ్ అయిపోయిన తర్వాత ఆ పైన కాస్త గమ్ అప్లై చేసేసి చూడండి నడుము దగ్గర ఈ విధంగా ఫిక్స్ చేసేసేయాలండి. ఏంటంటే ఉట్టి పువ్వులే పై వరకు పెడితే అంత లుక్ ఉండదండి, ఎందుకంటే నడుము నుంచి కాస్త కింద వరకు కూడా ఇలా కలర్ఫుల్గా, ఎప్పుడైనా బొమ్మలకి కలర్ఫుల్గా తయారు చేస్తేనే బాగుంటుంది. నా దగ్గర ధర్మాకోల్ బాల్ ఉంది, దానికి ఒక గుండు సూది పెట్టేసి ఇలా చెవులకి సెట్ చేశాను. అలాగే ఆ ధర్మాకోల్ బాల్స్ హెయిర్ బ్యాండ్కి ఈ విధంగా అంటించి అదే కలర్స్ మ్యాచ్ అయ్యేలాగా
సెట్ చేశాను అన్నమాట, అంటించేస్తున్నాను. జీరో ఇన్వెస్ట్మెంట్ అండి, కానీ లుక్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఇంకో ధర్మకాల్కి ఇలాగ చిన్న వైర్ ఉంటే గోల్డ్ కలర్ వైరు, అది చుట్టేశాను. అలాగే ఇటువైపు గాజుల్లాగా పెట్టేశాను అన్నమాట, అటువైపు వాచ్లాగా ధర్మాకోల్ పెట్టి పెట్టాను, ఇటేమో గాజుల్లాగా ఉట్టి అలా చుట్టేశాను అన్నమాట. అంతేనండి, బొమ్మ రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. చూసారు కదా, అస్సలు ఖర్చు లేకుండా ఎంత అందమైన బొమ్మ తయారు చేసుకోవచ్చో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.